దులో ఉద్రిక్తతలు పెట్రేగుతున్నటువంటి సందర్భంలో నరవణే ఒక సీరియస్ స్టెప్ చైనా నుండి మొన్ననే ఆగస్టులో మనం స్వాధీనం చేసుకున్నటువంటి లడాక్లోని పర్వత శిఖరాలైనటువంటి రెచిన్ల తారా ప్రాంతంలో ఇప్పటికీ ఆ చిక్కటి చలిలో ఉంటున్నటువంటి సైనికుల దగ్గరికి వెళ్ళారు మన ఆర్మీ చీఫ్ నరవణే వాస్తవంగా అది కీ పాయింట్ అట్లాంటి చోట్లకి హెడ్స్ వెళ్ళాలంటే కొంచెం డేంజర్ ఎందుకంటే అవతల నుంచి ఆయుధాలు దాడేదన్నా జరిగిందంటే కనుక డైరెక్ట్ చీఫ్కి అటాక్ కాబట్టి అలాంటి ప్రయత్నం చేయడం చేయడం అంటే ఒక రకంగా యుద్ధాన్ని ఆహ్వానించినట్టే కాబట్టి అలాంటి చో అయితే అక్కడ ఉన్నటువంటి సైనికుల దగ్గరికి మన వాళ్ళు వెళ్ళినప్పుడు అధికారులు ఆటోమేటిక్గా మానసికంగా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతుంటారు ఎందుకంటే ఒంటరిగా ఎవ్వరూ లేకుండా కురుస్తున్న మంచు మధ్యలో ఆయుధాలు చేతబట్టి అనుక్షణం కళ్ళు కాయలు కాచేలా కాపలా కాయడం అంటే ఆషామాషే కాదు అట్లాంటి చోటకి ఉన్నతాధికారి వచ్చి వాళ్ళని భుజం తట్టినప్పుడు ఉండే సంతోషమే వేరు అక్కడికి చేరి మన ఫోర్సెస్కి స్వీట్లు పెట్టినటువంటి పరిస్థితి అనేది అట్లాగే ఆ దగ్గరలోనే చైనా సైనికులు ఎదురుగొండ కనబడేటువంటి ప్లేస్ అంటే అక్కడ దాకా వెళ్ళి మరీ ప్రత్యేకంగా అభినందించి రావడం చైనా సైనిక అధికారులు ఇంతవరకు అట్లాంటి ప్రయత్నం చేయకపోవడం అన్నటువంటిది మన వాళ్ళు చేయడం అన్నటువంటిది ఈవెన్ చైనా సైనికుల్లో కూడా ఒక అసంతృప్తిని మన వాళ్లలో ఉత్సాహాన్ని నింపినటువంటి పర్యటన చెప్పొచ్చు చెప్పచ్చు